కళా సమరంలో అడుగు పెట్టిన నూలిపాళ్ళ నరేంద్రుడు. సమస్యలు పట్టించుకోకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దళిత వర్గానికి సంబంధించిన వాడు. మనకి అందరికి వచ్చే పెన్షన్ వచ్చింది, అందరికి వచ్చే అమ్మఒడి వచ్చింది, అందరికి వచ్చే ఆసరా కానీ ఇటువంటివి వచ్చినాయి. కానీ దళితులుగా మనకి జనాభా ప్రాతిపదికన మనకు ఖర్చు పెట్టాల్సిన నిధులు వాటిని వేటికన్నా ఖర్చు పెట్టారా? ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఉండేవి, లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉండేవి, కార్పొరేషన్ ద్వారా ఎంతో కొంతమందికి రుణాలు ఇచ్చేవాళ్ళు, లేదా ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఇటువంటి దళిత కాలనీలో రోడ్లు వేసేవాళ్ళు, మీరు అడిగినట్టు బావులు బావు చేసి మంచినీళ్ళ సౌకర్యం కల్పించడానికి ఖర్చు పెట్టేవాళ్ళు. అటువంటివి మన నిధులు జనాభా ప్రాతిపదికన ఖర్చు పెట్టాల్సిన నిధులు ఏవి కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలా, ఫస్ట్. రెండోది, గత ప్రభుత్వాలు కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఏ ప్రభుత్వాలు ఉన్నా దళితుల కోసం 28 పథకాలు అమలు చేసేవి. ఆ 28 పథకాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రద్దు చేశాడు. రెండోది, ముఖ్యంగా చదువు. మన పిల్లలు ఎవరైతే బాగా చదువుకునే పిల్లలు ఉన్నారో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పి, కాలేజెస్ అని చెప్పి ఇంటర్మీడియట్ లో నారాయణ చైతన్యాలు ప్రతి జిల్లాలో కొన్ని వందల కుటుంబాలను చదివించేవాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఆపేశాడు, కోర్టుకి వెళ్తే గానీ ఇవ్వలేదు. అదే విధంగా విదేశాల్లో చదువుకునే పిల్లలకి, దళితుల పిల్లలకి డబ్బులు ఇచ్చేవాడు. ఆ పథకాన్ని అంబేద్కర్ గారి పేరు తీసేసి ఆయన పేరు పెట్టుకున్నాడు. దళితులుగా మనకి ప్రత్యేకించి ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అరాచక పాలన అంతం కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. దయచేసి మీ అందరి యొక్క సహకారం ఇవ్వండి. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. ఎంపీకి 1 ఓటు వేయాలి ప్రతి ఒక్కరు, ఎమ్మెల్యేకి 1 ఓటు వేయాలి. ఎంపీగా మనకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ అభ్యర్థి, ఆయనకి అలాగే ఎమ్మెల్యేగా తిరిగి నేను మీ ముందుకు వస్తున్నా, మీ ఆశీస్సులు ఇవ్వమని చెప్పి మీ వేదిక మీదుగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కాలనీలో ఇప్పుడే 3 సమస్యలు ఒకటి చెప్పారు, సరే, వేయవలసిన రోడ్లు కావచ్చు, కాలనీలో సైడ్ డ్రైన్స్ కానీ. అదే విధంగా బావి బాగు చేసి దానికి ఒక మోటార్ బిగిస్తే మాకు మంచినీటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. తప్పనిసరిగా రేపు సంకీర్ణ ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది.